తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ పాల్గొన్నారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ దీక్షలో పాల్గొని నాయకులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి గతంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రి లేదా ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులతో నడిచేది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రులతో నడిచే ప్రభుత్వం కాదు. వాళ్ళకి దాదాపు నాకు ఆ సంఖ్య తెలియదు, కానీ చాలామంది సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక సలహాదారు ఉన్నారు. ఆ సలహాదారు ఇచ్చే సలహాల మీద ఆధారపడి నడుస్తుంది. నేను గమనించింది ఏంటంటే రాజకీయాల్లో